దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఓప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా ఆత్మీయంగా క్షేమభివృద్ధి చెందాలని, దినదినము దేవునికి సమీపంగా జీవించాలని ఈ వాక్య ధ్యానాలు మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం నుంచి 91వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 91వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఈ 91వ కీర్తనలో మనం గమనించినట్లయితే అన్ని వాగ్దానాలు కనిపిస్తాయి. మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు మనం చూసినట్లయితే ఎన్నో వాగ్దానాలు మరి దాచి ఉంచాడు దేవుడు అక్కడ. ఆ మొదటి వచనంలో మనం చూసినట్లయితే మహోన్నతున చోటను నివసించేవాడే, సర్వశక్తి నుడిని విశ్రమించేవాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అని అంటున్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో ఆ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తున్నాడు కీర్తనకారుడు. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ, ఆయన ఏమైనాడో వాటన్నింటినీ జ్ఞాపకం చేస్తూ ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. వేటగాని ఊర్లో నుండి నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను నిన్ను రక్షించును అని అంటున్నాడు. వేటగాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాడు అపవాది, వాడు ఊరిలో నుంచి నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు ఎప్పుడు అని అంటే ఆయన ఆశ్రయంగా చేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు, ఆయన నీడలో ఆయన సంరక్షణలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు వేటగాని ఊరిలో నుంచి నిన్ను విడిపిస్తాడును వాగ్దానం దేవుడు ఈ దినాన చేస్తా ఉన్నాడు. ఆయన నీడలో బ్రతుకుతున్నప్పుడు ఆయన ఆశ్రయం చేసుకుంటూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయనతో సహవాసం చేస్తూ, అనునిత్యము ఆయన సమీపముగా జీవిస్తూ మనం బ్రతుకుతున్నప్పుడు వేటగాని ఊరిలో నుంచి మనం విడిపిస్తాడు దేవుడు. అపవాది ఎప్పుడు ఎవరిని మృగుదమా అని తిరుగుతూ ఉంటాడు. అందుకోసమే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మీ విరోధి అయిన అపవాది గర్జన సింహం వలె ఎవరిని మృగుదునా అని తిరుగుతున్నాడు అని చెప్పేసి పేతృభక్తుడు ఒక తెలియజేస్తా ఉన్నాడు. వేటగాడిలాగా ఎరుకువాడు పక్షుల్ని వేటాడినట్లుగా అపవాది ఎప్పుడు కూడాను విశ్వాసుల్ని ఉరిపడుతూ ఉంటాడు. చూడండి, వేటగాడు పక్షుల్ని వేటాడుతున్నప్పుడు చాలా వ్యూహరచన చేస్తాడు, చాలా ప్రణాళికాబద్ధకంగా కార్యాలు తలపడుతుంటాడు. ఆ పక్షుల్ని ఎలా పట్టుకోవాలో, ఎలా అయితే ఆ పక్షులు తన చేజిక్కించుకుంటాడో, ఒక వ్యూహంతో వేటగాడు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ అపవాది కూడా అలాంటి వ్యూహరచన చేస్తున్నాడు. అలా చాలామంది భక్తుల జీవితాల్లో చూసినట్లయితే ఆ వలలో చిక్కుపోయిన వారు ఉన్నారు, ఆ వలల నుండి విడిపించబడి జయించబడిన వారు ఉన్నారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యోసేపు జీవితం చూడండి. ఒకనొక భయంకరమైనటువంటి శోధనకు గురయ్యాడు. పోతిఫర్ భార్య ఎంతో శోధించింది, ఆ వలలో ఏమాత్రం కూడా చిక్కుకోలేదు. కారణం ఏంటి తెలుసా? మహోన్నతుడైనటువంటి దేవుని చోటన నివసించిందాన్ని బట్టి, ఆయన ఆశ్రయంగా చేసుకుంటూ బ్రతుకుందాన్ని బట్టి ఆ వలలో చిక్కుకోకుండా దేవుడు విడిపించాడు ఆయన్ని. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన్ని రక్షించాడు. తద్వారా
ఆ శోధన నుంచి జయించాడు. అపవాదం వేసినటువంటి ఆ ఊరిలో ఏమాత్రం కూడా పడిపోలేదు, ఆ జయం పొందుకున్నాడు. ఇదేనా దేవుడు నీకు జయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. వేటగాని ఊర్లో నుంచి నిన్ను తప్పించాలని, నీకు విడిపించాలని, ఏ నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను సంరక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీకు అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆ నీళ్ళలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తి నీడును విస్తరించేవాడు. ఆయన నీడలో, ఆయన సంరక్షణలో, ఆయన పరిధిలో ఆయనతో సంభాషణ చేస్తూ జీవిస్తున్నప్పుడు ఎలాంటి వలలు వేసినప్పటికీ అపవాది వాటన్నిటి నుంచి దేవుడు మనకు విడిపిస్తాడు. యోబు జీవితం చూడండి, యోబు జీవితంలో కూడా అపవాది వల వేశాడు, కానీ ఆ వలలో చిక్కుపోలేదు, జయించాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో కూడా, ఏ వేటగాడు వేసే వల్లో మీరు చిక్కుపోయారో ఏదైనా వాటి నుంచి విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు. అయితే ఆయన నీడలో, ఆయన సంరక్షణలో నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఆశ్చర్యంగా చేసుకుంటూ ఆయనగా కోట కలిగి జీవించడానికి నువ్వు ఆశపడుతున్నావా? అయితే అలా ఆశపడినట్లయితే దయచేసి నాతో కలిసి ప్రార్థించవలసిందిగా నీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రమాస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఇదేనా మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వేటగాని ఊరిలో నుండి విడిపిస్తావని, నాశనకరమైన తెగులు రాకుండా నువ్వు రక్షిస్తావని ఇదేనా మాతో వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అయితే మేము నాయనా మీ నీడలో మేము బ్రతికేటట్లుగా, ఇదిగో ప్రభా మీ సంరక్షణలో మేము మెసిలేటట్లుగా చేయ ప్రభా. మీ చాటును మేము బ్రతికేటట్లుగా సహాయం చేయ తండ్రి. ఇదిగో ప్రభా మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకుంటూ, మిమ్మల్ని కోటగా బ్రతుకుతూ ప్రభా ఈ లోకంలో జీవించి ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు మా జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటన్నింటినీ మేము జయించడానికి నన్ను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాద వారిలో మేము ఎంతమాత్రం చిక్కుకోకుండా వాటన్నింటి నుంచి మాకు విడిపించి గొప్ప జయమిచ్చి మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, మీరు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని మేము పొందుకుని ప్రభా మీకు మహిమకరంగా బ్రతకడానికి కృప చూపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాల్సింది మనం చేస్తూ మీ కృపగల హస్తానికి మాకుగా అప్పగించుకుంటూ, మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. అమేన్, అమేన్, అమేన్. వేటగాని ఊరిలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి, ఆయన ఏ తెగులు రాకుండా మిమ్మల్ని సంరక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.